హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ యాక్టివిటీ సో నేను మీ సందీప్ సో అందరికీ జయ జయ గణేష సో మన ట్యాంక్ మీద దిగుతా సో నిమజ్జనానికి అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి సో ఇప్పటి నుంచే వీళ్ళు లైటింగ్ రాడ్స్ అనేది ఫిక్స్ చేస్తూ ఉన్నారు సో క్రేన్ పెట్టి సో ఇంకా 15 డేస్ పండగ ఉంది కాబట్టి సో పండగ ముందే 15 డేస్ ముందే వర్క్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి చూడొచ్చు మీరు సో క్రేన్స్ పెట్టి రాడ్స్ అనేది ఫిక్స్ చేస్తూ ఉన్నారు సో చాలా బందోబస్తుగా గుంతలు తీసి సో మట్టి వేసి చాలా బందోబస్తుగా చేస్తున్నారు లైట్స్ సో గాలి వచ్చినా ఏం వచ్చినా తిన్నవాడకుండా సో మన ట్యాంక్ ఉంది అనమాట సో నిమజ్జనం అయితే ఇక్కడే కన్ఫామ్ అయిపోయినట్టుగా లైటింగ్ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారంటే మనకు ఈసారి నిమజ్జనం మనకు ట్యాంక్ మన్లోనే సో ట్యాంక్ మన్లో పర్మిషన్ ఇస్తారో ఎవరని కొంచెం మనకు డౌట్ ఉండేది సో ఈ అరేంజ్మెంట్ చూస్తూ ఉంటే మనకైతే కన్ఫామ్ అయిపోయిందని అర్థం సో పెద్ద క్రేన్ పెట్టి చేస్తూ ఉన్నారు చూడొచ్చు మీరు మనం ఒకసారి వైడాంగిరికి వెళ్తాం దూరం నుంచి తిద్దాం సో చాలా వెహికల్స్ వస్తాయి సో ఈరోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలామంది ట్యాంక్ మన దగ్గర సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు సో చాలామంది చూడొచ్చు క్రౌడ్ మస్తు మంది క్రౌడ్ అవుతున్నారు సో వైడాంగిలో చూడొచ్చు మీరు ఇది మన ట్యాంక్ మీద దగ్గర ప్రజెంట్ సిచ్యువేషన్ అనమాట సో ఎక్కడ చూసినా ఈరోజు మన హైదరాబాద్లో ప్రతి వెహికల్ పైన సో మన ఇండియన్ ఫ్లాగ్ ఏ బైక్ మీద చూసినా ఎవరి చేతిలో చూసినా ఇండియన్ ఫ్లాగే కనబడుతుంది ఫ్రెండ్స్ మన ట్యాంక్ మీద దగ్గర అప్డేట్ వర్క్స్ అనమాట సో ఇంకా మళ్ళీ రెగ్యులర్గా ఏమేం వర్క్ జరుగుతాయని సో నిమజ్జనానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నేను మన ఛానల్లో ఉంటాయి చూడొచ్చు మీరు సో చూడొచ్చు వాళ్ళు గడ్డపారలతో చాలా బందోబస్తుగా రాడ్స్ అనేది ఫిక్స్ చేస్తూ ఉన్నారు సో ఇది మన ట్యాంక్ బండ్ల సిచ్యువేషన్ అనమాట ప్రజెంట్ చాలా మంది బోటింగ్ చేస్తూ ఉన్నారు ఈరోజు సో ఏ బోటుకు చూసినా ఫ్లాగే కనబడతా ఉంది సో ఈరోజు టూరిస్టులకు మాత్రమే ఎంజాయ్ అనమాట సో ఆఫర్స్ కూడా ఉన్నాయంట బోటింగ్ చూడచ్చు ఎంతమంది ఉన్నారో బోటింగ్ కోసం మీటింగ్ అనమాట వాళ్ళందరూ సో ఇది ట్యాంక్ బండ్ పైన టాపిక్ సో ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ట్యాంక్ బండ్ దగ్గర అప్డేట్ వర్క్స్ అనమాట సో రెగ్యులర్గా చూద్దాం ఇంకేమేమి అప్డేట్ వర్క్ జరుగుతాయి సో ఇంకా ఉంటున్నా మరి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం